అన్నయ్య పెళ్లి సంగతి వదిలేశాం, ఇప్పుడు తమ్ముడు పెళ్లి చేయండి. రాజాగాడికి చాలా డిమాండ్ ఉంది, 5 సంబంధాలు వచ్చాయి. 5 సంబంధాలు రావటం ఏంటమ్మా? ఏం సత్య, నాకేం అర్థం కాలేదు. ఇందులో కట్నాల డీటెయిల్స్ ఉన్నాయి నాన్న. రాజాకి మా కాలేజీలో సీట్ ఇస్తామంటూ ఆఫర్స్ పంపించారు నాన్న. మీరొచ్చాక నిర్ణయం తీసుకుందాం అనుకున్నాను. ఒక కొడుకు నా గుండెల్లో గుణపాలు దింపాడు. ఈ రాజా నా తాత కలల్ని నిజం చేస్తున్నాడు. వీటిల్లో ఏముందో నువ్వే చెప్పు వీణా. ఇది గుంటూరు కాలేజ్ నాన్న. మా కాలేజ్ స్టడీ మెటీరియల్తోనే ర్యాంక్ తెచ్చుకున్నానని కమిట్ అయితే చాలు, డబ్బులు ఇస్తారంట. ఎదురు డబ్బులు ఇస్తారా? అయితే ఇదొద్దు, ఇంకో కాలేజ్ గురించి చెప్పు. ఈ కాలేజ్ గురించి వచ్చే యాడ్లో అమ్మాయి వాయిస్ చాలా బాగుంటుంది నాన్న. 1, 2, 3, 4, 10, 20, 30 అంటూ అత్యధిక ర్యాంకులలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న మా కాలేజ్లోనే జాయిన్ చేయండి అంటూ బర్రెలాగా చాలా బాగా అరుస్తుంది. వాయిస్ గురించి మనకెందుకులే అమ్మా, కాలేజీ ఎలా ఉంటుందో చెప్పు. ఇది నెల్లూరు కాలేజ్. నిన్నే పెళ్ళైంది కదా, వద్దులే. ఈ కాలేజ్ వాళ్ళు ల్యాప్టాప్ ఇస్తామన్నారు, నా దగ్గర ఉందిగా, తీసేసా. ఇది హైదరాబాద్ కాలేజ్ వాళ్ళది, ముందుగా వచ్చింది వీళ్ళే. సత్య, వీటన్నిటిని నువ్వు చూసావు కదా, నీ అభిప్రాయం ఏంటి చెప్పమ్మా. దాదాపు అన్ని కాలేజీలు ఇచ్చే ప్యాకేజీలు ఒకే రకంగా ఉన్నాయి. హైదరాబాద్ కాలేజ్ వాళ్ళు మాత్రం ఐఐటికి స్పెషల్ కోచింగ్ ఇస్తామని చెప్పారు. మొదట వచ్చింది వాళ్లే అంటున్నారుగా, వాళ్ళతోనే మాట్లాడండి. ముందు మనం కాలేజీ హాస్టల్ ఇవన్నీ చూడందే, మనందరికీ తృప్తి కలిగిందే, రాజాని ఎక్కడా చేర్పించాం. ఇంకో విషయం మిగిలింది నాన్న, నాకు ల్యాప్టాప్ వచ్చింది, థ్యాంక్స్. వీళ్ళకి మీరు టూర్ బాకీ ఉన్నారు, అది తీర్చేయాలి. ఇప్పటికే ర్యాంక్ రాజాది, సోకు వీణాది అని అందరు అల్లరి చేస్తున్నారు. ముందు హైదరాబాద్ వెళ్దాం, అక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకుందాం. థ్యాంక్స్ నాన్న, అయితే నేను ఇప్పటి నుంచి బ్యాగ్ సర్దేసుకోవాలి. పెళ్ళి అనుకున్నట్టు బాగానే జరిగింది. జెడ్పీ చైర్మన్ దగ్గర నుండి పొలిటికల్ పీపుల్ అందరూ వచ్చారు. ఎవరికి ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నాం. నిజమే బావా, అందరినీ బాగానే చూసుకున్నాం, ఒక్క మీ నాన్నను తప్ప. ఏంటి ఆ ఊరెళ్ళిన దగ్గర నుంచి చూస్తున్నాను, 17 సంవత్సరాలుగా లేనిది, ఇప్పుడు ఎంత ప్రేమ పుట్టింది మీ మావయ్య గారి మీద? అన్ని సంవత్సరాలు కనబడలేదు, ఇప్పుడు కనిపించారు. అయినా కొన్ని సంబంధాలు తెంచుకుంటే పోవు. ఏం మాట్లాడతావరా అన్ని తెంపుకుపోయిన మనిషి గురించి? ఈ మాటలు ఆయనకే చెప్పాల్సింది. చెబుదామనుకున్నా సిగ్గుపడ్డా. ఆ, నీకు సిగ్గు కూడా ఉందా? ఎందుకమ్మా అంత సిగ్గు? నాకు నీ పెద్ద చెల్లి సత్య నచ్చింది, సత్యాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అలా చూస్తావండి, రేపు నా కాలు కడగలిసి నువ్వే. ఈ చేతుల్ని పట్టుకుని బావా, ఇప్పుడు దాకా ప్రేమగా అల్లారుముద్దుగా పెంచుకున్నాం, ఇప్పుడు నీ చేతుల్లో నా చెల్లిని పెడుతున్నాను అనాలి. బుచ్చి! ఏంటి, నీ చెల్లికి నేను తగనా? చెల్లెంటి, ఎవరికి చెల్లి? నాకెవరు లేరు. ఇంకొకసారి చెల్లి గిల్లి అన్నావంటే ఊరుకోను. చెల్లంట చెల్లి. నువ్వు కాదంటే చెల్లి చెల్లి కదా? బుచ్చి! ఏమిటి నాన్నా, వీడు చెల్లి అంటున్నాడు? చెల్లి కదమ్మమ్మా, వీడు పెళ్ళి అంటున్నాడు. అసలు వీడు వీళ్ళమ్మ పెళ్లిలో చేసిన హడావుడి చిన్నదా? మా మామయ్య గురించి తెగ బాధపడిపోయారు, అక్కడే నాలుగు ఇద్దామనుకున్నాను. ఇప్పుడేంటి ఈ పనికి మళ్ళీ సన్నాసి బాధ? ఆ పెళ్లి గురించి కాదు బుచ్చి, నా పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నాడు. నీకు పెళ్లి కావాలా? మాకెందుకు పెళ్లి, నోరు తెరిస్తే చాలు సన్నాసి అని పిలుస్తావు, అసలు వాడదానేనా?
నాకు బావకి మధ్య 7 నెలలు తేడా. ఇప్పుడు బావ పెళ్లి చేశావు, 7 నెలల తర్వాత నా పెళ్లి చేస్తావా చేయవా అది చెప్పు. లేదంటే ఇద్దరు మనవల మధ్య వివక్ష చూపించడమనే నింద మోయాలి. చూసావా శేషు, వీడివన్నీ తాత పొలికలు. ఆయనకి నేను దొరికాను, వీడి పాలిట పట్టానికి ఎవరైనా దొరకాలిగా. తాతది మంచి రైజింగ్ అన్నట్టు కదా, నీది అమరైజింగ్ అనుకో. ఈ పిచ్చివాగుడి వద్దనేది. శేషు, ఇంట్లో అమ్మాయిని వదిలిపెట్టి బడుద్దయ్యతో కబుర్లేంట్రా. వెళ్ళు వెళ్ళు. తిట్టు మార్చాలే. నేనుండగా నీ పెళ్ళవుతుందంటావా? చూస్తుంటే వచ్చే సంబంధాలన్నీ నువ్వే చెడగొట్టిలా ఉన్నావు. తాత మీద కోపం నా మీద చూపించు మాక, అసలే పెళ్ళోకి ఎడుతుంటేను. అక్క, నువ్వు 10th లో ర్యాంక్ తెచ్చుకొనుంటే ఈ రాజవైభోగం 7 సంవత్సరాల క్రితమే అనుభవించేవాళ్ళం. నువ్వు డిగ్రీలో తెచ్చుకోవే ర్యాంకు, 2 సంవత్సరాల తర్వాత ఇంకా రాజభోగం అనుభవించవచ్చు. నవ్వదు, నాది ర్యాంకుల టార్గెట్ కాదు. అసలు కేరళ టూర్ కి టికెట్స్ రిజర్వ్ అవుతాయో లేదో ముందు చూసుకోండి. నీకా భయం అవసరం లేదు, నాన్న రాజమండ్రి ముందుగా వెళ్ళింది అందుకే. నాన్న అవసరం అనుకుంటే ఫ్లైట్ లో తీసుకెళ్తారు. నీ లెవెల్ మారిపోయిందిరా, ఇంటి దగ్గరికి కారు, స్టేషన్ నుండి కారు, గెస్ట్ హౌస్, హైదరాబాద్ లో ఇంకేది చూడాలో. అక్క నువ్వెక్కు. అమ్మా దా, నువ్వు మధ్యలో అటువైపు. రాజా నువ్వు వెనక్కి. రాజాబాబు ప్లీజ్ వెల్కమ్. మరి మీరు? నేను వెనక్కి కూర్చుంటానండి. ఓకే. ర్యాంక్ మహిమ. దండల బాబు గారు, రిసీవ్డు. ఏంటి విశేషాలు? నా దగ్గర ఏముంటాయి బాబు, ఇవాళ పొలం పనులు లేవని మిలిగెళ్ళానండి. అక్కడ ఊకంతా తోలించేశానండి. దురదగా ఉంటే నీళ్ళేసుకొచ్చానండి. ఎంతకన్నా నా దగ్గర ఏముంటాయి బాబు. అవును, నీ దగ్గర ఏముంటాయి నేనే చెప్తా. హైదరాబాద్ వెళ్ళొచ్చాక ఇంకా నా డ్రెస్ ఎలా ఉంది? సూపర్ అండి. ఇదిగో ఈ డ్రెస్ రాజాకి చూపించొస్తాను. ఇంట్లో ఎవరు లేరు కదండి? ఎవరు లేరా? ఎక్కడికి లేరు? రాజమండ్రి బట్టలు కొనడానికి వెళ్ళి ఉంటారు. రాత్రికి వచ్చేదరగా. తమరికి తెల్లండి, తమరు ఇంతకు ముందు తీసుకొచ్చినైనా కారు తీసుకొచ్చారండి. అందరూ రాజమండ్రిలో రైలుకి హైదరాబాద్ వెళ్తున్నారు కదండి. నాకు తెలియపడం ఏంటి, కారు పంపించమని చెప్పింది నేనే. కాకపోతే రేపు పంపించమన్నట్టున్నాను. తమరికి ఎన్ని అవ్వాలండి, ఎన్నని గుర్తెట్టుకుంటారు? ఓ పక్క వ్యాపారం, ఇంకో పక్క చదువుని. శివయ్య, ఈ ముక్క నేను రాగానే చెప్పకుండా ఒకదో కథలు చెప్తావేటి? మీరే కదండి విశేషాలు చెప్పమన్నారు. ఇక మీద ఈ విషయాలని మీ ఆవిడతో చెప్తాను, గోక్కుంటూ. కంగ్రాట్స్ బాబు. థ్యాంక్ యూ సార్. ప్రౌడ్ పేరెంట్స్ సార్ మీరు, తీసుకోండి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. శంకర్, ఆ లగేజ్ తీసుకురా. అలాగే సార్. ప్రౌడ్ సిస్టర్స్కి బొకేలు లేవు. గర్వపడే గొప్ప పనులు మనం చేయలేదు కాబట్టి పద. రండి సార్. సార్ మీరు త్వరగా ఫ్రెష్ అప్ అవ్వండి, ఒక గంటలో కరెస్పాండెంట్ గారు వస్తారు. నేనే వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. మీకేం కావాలని అడగండి, బాయ్ ఇక్కడే ఉంటాడు. అలాగే. రాజా, స్టేట్ సెకండ్ వస్తేనే ఇంత డెకరేషన్? భవిష్యత్తులో నేను ఇండియా లెవెల్లో ర్యాంక్ తెచ్చుకుంటాను. తెచ్చుకున్నవాడు సైలెంట్ గానే ఉన్నాడు. మాట్లాపి త్వరగా స్నానం చేస్తే మంచిది. అది రాజాతోనే ప్రారంభం. పద. మేడం సార్ వచ్చారు, త్వరగా రండి. నాన్న, కరెస్పాండెంట్ గారు వచ్చారంట, వచ్చేయండి. ఏమండి? ఏ ఆ ఫోల్డ్ ఏంటి, విప్పి బటన్ పెట్టుకో. త్వరగా వచ్చేస్తున్నారు. నువ్వా? నువ్వేంటి ఇక్కడ? కలిసి జర్నీ చేయాల్సింది, సింగిల్ జర్నీ చేశాను. అసలు ఈ ఏజెంట్ తీసుకొచ్చింది నేను. ఇప్పుడు దగ్గర నుండి ఏర్పాట్లని చూసుకోవాల్సింది ఈ హెడ్సన్ ఎంకయ్య. కాకితో కబురు పెట్టినా మీ ముందు వాలిపోయేవాడిని. వెయ్యకపోయినా వాలవు కదా. అరే ఏంటి వెంకయ్య? అంకుల్ నువ్వెప్పుడొచ్చావు?
ముందే చెప్పుంటే మాతో పాటు కలిసి వచ్చేవాడు కదయా. అది చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఇది శివయ్య అంకుల్. రండి మన కార్లో వెళ్దాం. ఓ రెడీ అయిపోయారా? రా బాబు రండి సార్. అలాగే వెంకయ్య, అంకయ్య గారు వెంకయ్య, మీ ఏజెంట్ని మా అంకులాలంటికి తీసుకెళ్ళింది నేనే. ఓన్లీ సన్ ఆఫ్ సర్పంచ్ వడిసలేరు తూగోజల. ఓహో సరే రండి. ఏంటి వెళ్ళేది? మా ఊళ్ళంతా వెళ్ళడానికి రెండు కార్లు కావాలి, ఆ ఏర్పాట్లు చేయండి. నాట్ నెసెసరీ సార్, అన్ని పక్క పక్కనే ఉన్నాయి, జస్ట్ ఏ షార్ట్ వాక్. రండి సార్. రండి అంకుల్ రండి. మీరు పదండి పదండి. సార్ వీళ్ళు రాజా పేరెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే అమ్మా. వెల్ డన్ మై బాయ్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. కూర్చోండమ్మా. పర్వాలేదు సార్. కూర్చోండమ్మా. చూసారా ఎలా ఉంది మా క్యాంపస్? చాలా బాగుందండి. 25 ఇయర్స్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్, ఎమర్జింగ్ ట్రెండ్స్ ని ఇంజనీర్ చేస్తున్నాం, బెస్ట్ ఫ్యాకల్టీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. మేం కోరుకునేది ఒకటే, తల్లిదండ్రుల నుండి సహకారం, సంతృప్తి. మీరు ఒప్పుకుంటే బాబుతో ఓ యాడ్ ఫిల్మ్ చేయిస్తాం. చేయండి. ప్రసాద్ బాబుని తీసుకెళ్ళు. ఓకే సార్. పద బాబు. యాడ్ ఫిల్మ్ అయ్యాక మీరు మా క్యాంటీన్ కూడా చూడండి, ఫుడ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అయ్యో అందరితో పాటే మావాడు, కాకపోతే హాస్టల్లో ఉండటం ఇదే మొదటిసారి. మీ బాబుకి ఎలాంటి లోటు రానివ్వం. జరగండి 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 జరగండి. ఇవన్నీ ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? యాడ్ ఫిల్మ్ అండి, యాడ్ ఫిల్మ్ షూట్ చేస్తున్నాం. ఏమా డైలాగులు పేపర్ ఏది? డైరెక్టర్ ఎక్కడా? డైరెక్టర్ రాలేదా? ఇంగో నో ప్రాబ్లం, నేనున్నాను, మా రాజా చించేస్తాడు. డైలాగులు రాయరండి, సహజంగా చెప్పాలి. మీరు డైరెక్షన్ చేయనవసరం లేదు, మేము ఉన్నాం. ఆంటీ మన రాజా కెమెరా ముందు డైలాగ్ చెప్తారంట, మన ఇంటి ఆడ కూర్చుందాం. రండి రండి ఆంటీ, ఆడ కూర్చోండి ఆంటీ. ఆ వీణ నువ్వు ఇక్కడ కూర్చో. రండి మీరు ఇక్కడ కూర్చోండి, నాకు ఇక్కడ కంఫర్ట్గా ఉంటుంది. బాబు ఇక్కడ నిలబడు, లైట్స్ ఆన్. ఆన్ లైట్స్, స్టార్ట్ కెమెరా. రోలింగ్ సార్. యాక్షన్. కమాన్ రాజా మాట్లాడు. చించా రాజా. సైలెన్స్ ప్లీజ్. ఇంత పెద్ద కాలేజ్ నేను ఊహించలేదు. అసలు నేను హైదరాబాద్కు వస్తానని, రావాలని నేను అనుకోలేదు. ఈ కాలేజీలో చదువుకోవటం నా డ్రీమ్ అనేది రావాలి బాబు. రావాలి అనుకోలేదు అనకూడదు, సరేనా? ఓకే సార్. ఓకే రెడీ, టేక్ చేద్దాం, కమాన్. రెడీ రోల్. రోలింగ్ సార్. యాక్షన్. మా నాన్నకు చదువు అంటే ఇష్టం. మేమంతా బాగా చదువుకుంటే చూసి సంతోషపడాలనుకుంటారు. మా అమ్మ అంతే. గుడ్, కంటిన్యూ చేయి. ఈ కాలేజ్ నా అందమైన కళ, మా అందరి కళ. 10వ తరగతిలో సెకండ్ ర్యాంక్ నా మొదటి అడుగు మాత్రమే. నేను ఓ ఐఐటీఎన్ కావాలి, అందుకు పునాది ఈ కాలేజీలో పడుతుంది. కట్. ఓకే లైట్స్ ఆఫ్. బాగా చెప్పావు. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. వెంకయ్య గారు. ఏంటి వేణా? మీరు ఇంటర్ పూర్తి చేస్తే 70 mm లో నేను మీ ఫిల్మ్ డైరెక్ట్ చేయాలని దురాశ కలిగింది. ఏదో నీ అభిమానం, నేను ఇప్పుడే కాస్ట్యూమ్ రెడీ చేసుకొస్తాను, వస్తాను. తమ్ముడు, ముందు నువ్వు కొంచెం ఇబ్బంది పడ్డావు గాని తరువాత అదరగొట్టావు. ఓ పనిచేద్దామా, నువ్వు సినిమాల్లో యాక్ట్ చేయి, ఒక్క సినిమా హిట్ అయితే చాలు, కోట్లలో రెమ్యునరేషన్ వస్తుంది. చదువు సంగతి తర్వాత చూద్దాం, రేపటి నుంచి జూబ్లీహిల్స్లో స్టూడియోలకి, ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్దాం. సినిమాల్లో అయితే ఇంకా పాపులారిటీ వస్తుంది, దేశమంతా నీ గురించే మాట్లాడుకుంటారు. అవును అవును రాజా, నీ అభిమాన సంఘం పెడతా,
నీ సినిమా రిలీజ్కి పోస్టర్లు వేస్తా, ఆటలకి దండలు వేయిస్తా. నేనే ఆ సంఘానికి ప్రెసిడెంట్ని. వెంకయ్య అంకుల్, రాజా సినిమా హీరో కావటం ఏంటయ్యా? ముందు మనుషులకు కావాల్సింది చదువు. అది లేకుండా ఎన్ని లక్షలు కోట్లు ఉంటే ఏంటి? నేను సరదాగా అంటున్నాను నాన్న. నేను సీరియస్ గానే చెప్తున్నానమ్మా. తను ఐఐటికి గురి పెడతాను అన్నాడు. అలాంటప్పుడు సరదాకి కూడా డైవర్ట్ చేయకూడదు. మనిషి మనసు చంచలమైంది. ఎప్పుడు ఎలాంటి ఆలోచన తెలుస్తుందో తెలియదు. ఇలాంటి మాటలు ప్రభావం చూపిస్తాయి. నేను చదువుకుంటాను నాన్న. నాకు హీరోల మీద కోపమేం లేదు. ఎవరు ఏ పని చేయాలనుకున్నా, ఏ వృత్తి చేసినా ముందు చదువు అవసరం. ఒక్క సినిమా వాళ్ళనే ఏంటివినా, మంచి పని చేసేవారిని, నీతి నిజాయితీ ఉన్నవాళ్ళని జనం గుండెల్లో పెట్టుకుంటారు. వారికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. రాజా, నీ కాలేజీలో చేరుస్తున్నామా నాన్న? అవునమ్మా, నాకైతే అన్నీ నచ్చాయి. వెంకయ్య, నువ్వెప్పుడు బయలుదేరుతున్నావు? నీతో పాటే అంకుల్, అందరం కలిసి వెళ్దాం. మేము రేపు కేరళ వెళ్తున్నామే. నిజమా? మీ ఇంటికి వెళ్ళినప్పుడు శివయ్య కూడా నాకు ఈ విషయం చెప్పలేదు. ఎందుకు, ఎక్కడ ఉంటారు కేరళలో? ముందుకు వచ్చిన తర్వాత బ్యాక్ వాటర్స్ దగ్గర. ఫ్రంట్ కొచ్చిన బ్యాక్ వాటరా? మిడిల్లో మేము. నేను వచ్చేవాడిని. రెండోలే కదా అని రెండు జతల బట్టలతోనే వచ్చాను. ముందు నేను కేరళ మ్యాప్లు తీసుకొస్తాను. ఏ మ్యాప్లు అవసరం లేదు, మా దగ్గర అన్నీ ఉన్నాయి. నాతో మాట చెప్పచ్చు కదా రాజా. సరే, నేను ఆలోచిస్తాను. మీ టికెట్స్ బుక్ అయ్యాయా? అయిపోయాయి. అవును, ఈ రాత్రికి ఉంటున్నావా బయలుదేరుతున్నావా? ఇప్పుడు ఎందుకు అంకుల్, రేపు ఉదయం వెళ్తాను. రాత్రికి ఎక్కడుంటావు? ఏదైనా హోటల్లో రూమ్ తీసుకున్నావా? రూమ్ ఎందుకు అంకుల్, రేపటి దాకా ఈ కాలేజ్ గెస్ట్ హౌస్ మందే. నేను వస్తాను రాజా. నేను కేరళ వస్తాను. కూర్చుని రెండు మూడు రోజులు ఉంటారు కదా, మీరు ఇల్లు మరుసటి రోజు వచ్చేస్తాను. లగేస్తా, ఉదయం కలుస్తాను. సరేనా, బాయ్. ఏమంటున్నాడు? తను కొచ్చిన వస్తాడంట. ఎందుకు వచ్చిందంట? వస్తే వస్తాడులేమ్మా, మనకేం ఇబ్బంది కాదుగా. కాస్త ఎక్కువ మాట్లాడతాడు గాని అమాయకుడే గాని ప్రమాదకారి కాదు. అందరూ అలసిపోయారు. రేపు ట్రైన్లో ఎలాగూ నిద్రపోరు. ఈరోజు త్వరగా నిద్రపోతే రేపు సరదాగా ప్రయాణం చేయొచ్చు. పదండి. గుడ్ మార్నింగ్ అంకుల్. రండి, మధ్యాహ్నం దాకా కారు మన కోసం వెయిటింగ్లో ఉంటుంది. నేను వాకింగ్కి వెళ్తున్నాను. కార్లో వెళ్ళిన డ్రైవర్ని పిలుతాను. అంకయ్యా, నేను వాకింగ్కి వెళ్తున్నానని చెప్తున్నాను కదా. పొలానికి వాకింగ్కి కారులో వెళ్ళరు. కరెక్ట్ కరెక్ట్, కొంతమంది వెళ్ళరు. మీరు బయలుదేరండి. Hey, I go. Hey.